స్టార్ హీరో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగా సీఎం జగన్ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి సీఎంగా ఉన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీపై తరచుగా విమర్శలు చేయడం, వైసీపీ నేతలు ధీటుగా కౌంటర్లు ఇవ్వడం జరుగుతోంది. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ రోజున జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరించిందని ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. జగన్ సర్కార్ అఖండ. బంగారాజు సినిమాల విషయంలో ఒక విధంగా, భీమ్లా నాయక్ విషయంలో మరో విధంగా వ్యవహరించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ తలచుకుంటే అఖండ సినిమా విషయంలో కూడా ఆయన కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండేది, కానీ అఖండ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఏపీలోని పలు ప్రాంతాల్లో 100-150 రూపాయల చొప్పున అఖండ సినిమాకు టికెట్ల అమ్మకాలు జరిగాయి. అయితే భీమ్లా నాయక్ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. ఏపీలో భీమ్లా నాయక్ ప్రదర్శితమవుతున్న కొన్ని థియేటర్లలో టికెట్ రేట్ల ధరల కంటే పాప్ కార్న్ ధరే ఎక్కువగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వచ్చి కలవాలని అనుకున్న సమయంలో సైతం బాలయ్య తనను కలిస్తే ఆయన ఇమేజ్ దెబ్బతింటుందని జగన్ బాలయ్యకు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘానికి సీఎం జగన్ కొన్నేళ్లు అధ్యక్షునిగా ఉన్నారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాలయ్య విషయంలో జగన్ తీరు చూస్తే ఆ వార్తలను నిజమేనని నమ్మాల్సి వస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య ప్రస్తుతం తన తరువాత సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.